హాయ్ ఫ్రెండ్స్, మీరు మీ ఓన్ బ్రాండ్ మీద ఐస్ క్రీమ్ తయారు చేసి షాప్స్కి వేయొచ్చు. ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా. సో దీనికి కమర్షియల్ ఐస్ క్రీమ్ తయారు చేసే మిషన్స్ దొరుకుతున్నాయండి. మనకి ఏపీ తెలంగాణలోనే దొరుకుతున్నాయి, హైదరాబాద్ విజయవాడ లాంటి ప్రాంతంలో దొరుకుతున్నాయి. మీకు లోకల్గా మీరే తయారు చేయొచ్చు కమర్షియల్ మిషన్ ద్వారా రకరకాల ఫ్లేవర్స్తో. మీరు ఫుడ్ లైసెన్స్ GST తీసుకొని చక్కగా తయారు చేసి బాక్స్లో ప్యాక్ చేసి మీరు లోకల్ షాప్స్ ఉంటాయి చూడండి, వాళ్ళ దగ్గర మార్కెటింగ్ చేయొచ్చు. ఎక్కువ ప్రాఫిట్ మార్జిన్ అంటే వాళ్ళకి ఎక్కువ కమిషన్ ఇస్తే చాలు. నెక్స్ట్ టేస్ట్, డిఫరెంట్ టేస్ట్. మూడోది పబ్లిసిటీ అన్నమాట. ఖచ్చితంగా పబ్లిసిటీ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు షాప్స్కి వేసుకుంటూ రిటైల్ కూడా చేయాలి. అంటే ఎవరైనా వచ్చి పెద్ద మొత్తంలో తీసుకొని వెళ్ళిపో అంటే డైరెక్ట్గా తీసుకోవాలి ఎలా అంటే తీసుకోవాలి అనుకున్న. నెక్స్ట్ మీకు క్యాటరింగ్స్ ఉంటాయి కదా, ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో అటువంటి ఫంక్షన్స్ కూడా బల్క్గా పెద్ద మొత్తంలో మేము ఐస్ క్రీమ్ సప్లై ఇస్తాము, మా దగ్గర ఈ ఫ్లేవర్స్ ఉన్నాయని మీరు సోషల్ మీడియా ద్వారా కానీ డైరెక్ట్గా అంటే అక్కడక్కడ పాంప్లెట్స్ అతికించడం ద్వారా కానీ మీరు పబ్లిసిటీ ఇవ్వచ్చు అన్నమాట. నెక్స్ట్ ఈ న్యూస్ పేపర్లో పాంప్లెట్ పెట్టి వేయించడం అంటే మీ షాప్ అంటే మీరు తయారు చేస్తున్నారనేది ప్రజలకు తెలియాలి కదా. సో ఆ విధంగా మీరు పబ్లిసిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బిజినెస్కు. ఈ విధంగా చేయడం ద్వారా చాలండి. ఓన్లీ సీజన్, ఈ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ముహూర్తాలు ఉంటాయి చూడండి, ఆ ఒక్క సీజన్లోనే చాలు బిజినెస్ అన్నమాట. ఎందుకంటే అందరూ కూడా ఐస్ క్రీమ్ ఖచ్చితంగా పెడతారు ఫంక్షన్స్కి. కంపల్సరీ ఆ ఒక్క అటువంటి ఆర్డర్లు తీసుకొని పెద్ద మొత్తంలో మనం సప్లై ఇస్తేనే సరిపోతుందండి. నెలకి ఈజీగా ఒక సీజన్లోనే 3 నుంచి 4 లక్షలు సీజన్లోనే వస్తుంది, తక్కువలో తక్కువ. అది కూడా ఒక టౌన్లో చెప్తున్నా, అదే సిటీలో అంటే ఎంతైనా సంపాదించుకోవచ్చు. పెళ్ళిళ్ళకి ఐస్ క్రీమ్ ఇలా రకరకాల, ఇప్పుడు నేను చూపించాను చూడండి మంచి టేస్ట్తో. ఆ విధంగా బిఫోర్ వాళ్ళకి మనము టేస్ట్ కూడా చూపిస్తే సరిపోతుందన్నమాట. మౌత్ పబ్లిసిటీ మెల్లగా ఇటువంటి బిజినెస్లు ఎత్తుకుంటాయి. ఈ మిషన్స్ నేను చెప్పాను కదండి, మీకు హైదరాబాద్ విజయవాడలోనే దొరుకుతున్నాయి. కమర్షియల్గా ఐస్ క్రీమ్ తయారు చేసే మిషన్ మీకు మొత్తం కూడా ఒకరోజు అంటే ఎలా తయారు చేయాలి అన్ని డెమో కూడా వాళ్ళు చూపిస్తారు. చూపించిన తర్వాతే ఈ బిజినెస్లో మీరు దిగొచ్చు. రకరకాల ఐస్ క్రీమ్, ఇప్పుడు నార్మల్గా దొరికే ఐస్ క్రీమ్స్ కాకుండా ఇలా చూడండి ఎంత అద్భుతంగా చేస్తున్నారు. సేమ్ ఇలానే మనం కూడా చేయొచ్చు అన్నమాట. ఖచ్చితంగా టేస్ట్ ఉంటే, క్వాలిటీ నాణ్యత ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలానే ప్రతి ఒక్కరికి అంటే రిటైల్ కూడా చేయాలన్నమాట. రిటైల్లో కూడా 1 కిలో బాక్స్లు 1 కిలో 2 కిలో 3 కిలో బాక్స్లు ఆ విధంగా ఇచ్చేయాలి. అంటే వాళ్ళు తీసుకుని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్యామిలీకి సర్వ్ చేసుకుంటారన్నమాట. మంచి బిజినెస్.